ఒక వర్డ్ చెప్తా మీరు అనుమతించండి చెప్పండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలు మీరు ఎప్పుడు బాగా విశ్లేషిస్తారు ప్రజలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది క్యూ న్యూస్ ని ప్రత్యక్షంగాను ఆ తర్వాత యూట్యూబ్ లింక్ లో చూస్తారు కాబట్టి ఒక గ్రౌండ్ నుంచి వచ్చి ప్రజల కష్టాలు తెలిసినోడిగా బండి సంజయ్ గారు రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్నటువంటి అరాజకాల మీద ఫైట్ చేస్తూ రాష్ట్రంలో కేసీఆర్ గద్దించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయన చేసిన పోరాటానికి మద్దతు ఇవ్వండి ఆయన ఒక చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన నాయకుడు ప్రజలకు కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యంగా పాదయాత్రలో ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ కష్టాలు చూడగా ఎమోషన్ అయిపోయి ఒక అద్భుతమైనటువంటి కరెంట్ స్కీమ్లని అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి అంటే అంత ఎంత ఎమోషనల్ గా ఉంటాడో మీకు తెలుసు కాబట్టి ఆయన ఇట్లాంటి లీడర్ మళ్ళొకసారి దొరకడు అది చాలా ఎమోషనల్ అన్న ఆయన హార్ట్ పేషెంట్ ఆయన ఆల్రెడీ స్టంట్స్ ఉన్నాయి స్టంట్స్ ఉన్నాయి అయినా కూడా ఆయన ఇప్పుడు తిండి తినడు మోడీ గారు 18 గంటలు పనిచేస్తారని చెప్పి మేము ఇప్పుడు వింటున్నాము కానీ ఆయన కూడా పొద్దున 6 గంటల నుంచి లేస్తే రాత్రి 2 గంటలకు ఇప్పబడుకోండి నేను ఆయనతో 2.5 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నా ఆయన ఎప్పుడు తింటాడు ఆయన తిండి మీద ధ్యాస ఉండదు ఆయనకి ఆయనకి నిద్ర మీద ధ్యాస ఉండదు నిద్రనే రావడానికి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉంటుంది సంజయ్కి కార్యకర్తల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఏదో చేయాలి తపన ఉంటుంది కాబట్టి ఇట్లాంటి లీడర్ మళ్ళీ దొరకడు ఆయన చేసేటువంటి పోరాటానికి ఆయన చేసేటువంటి ఈ యుద్ధానికి అందరు సపోర్ట్ చేసి రాష్ట్రంలో ఆయన నేతృత్వంలో బీజేపీకి అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా జనం కోసం పనిచేసేటువంటి ఒక నాయకుడు దొరుకుతున్నాను ఇప్పుడు జనం పేరు చెప్పి దోచుకున్న నాయకులు మనం చూసినాం కానీ జనం కోసం ఇప్పటికి కూడా ఆయన నెలలో ఒక్క రోజు కూడా ఫ్యామిలీతో పోడాను నేనే ప్రత్యక్ష ఉదాహరణ మేము పోతాం కరీంనగర్ పోతాం ఎక్కడ గంట సేపు ఉంటాడనా ఇంటి పోయి అంత వే వస్తుంటే గంట సేపు ఉంటాడు పోయేవారికి పిల్లలు ఇద్దరు పనుకొని ఉంటారు నీళ్ళు చాలా మాకు ఇంట్లో భోజనం చేస్తాం మళ్ళీ వచ్చిస్తాం కుటుంబం లేకుండా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఇది 4 సంవత్సరాలు అంటే అధ్యక్షుడిగా కుటుంబం లేకుండా మొత్తం త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఆయనకు స్వార్థం లేదు ఆయన నిఖార్సైనటువంటి ఒక మామూలు మనిషి అని చెప్పేందుకు ఆయన చేసే కార్యక్రమం మీకు అన్ని తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఒకటి కోరుతున్నాను ఎందుకంటే ఆయనకు సంబంధం ముక్కు మూలకం తెలియని వ్యక్తి కూడా కేసీఆర్ మీద వాళ్ళ మీద పోరాటం చేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తే ఆ రాత్రి కూడా స్పందించాలని అనిపిస్తుంటాడు నేను ఒకసారి నేను కారులో మేము ఇద్దరం పోతున్నాం రాత్రి 1 గంట అవుతుంది ఎక్కడి నుంచి వస్తున్నాం ఖమ్మం నుంచి ఒక ఫోన్ వచ్చింది అన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అది కూడా ఆ రైతులకు సంబంధించిన పోస్ట్ అది సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు ఎత్తుకుపోయారని చెప్పి ఆయన భార్య చాలా ఏడ్చుకుంటే ఫోన్ చేసింది ఒక యువకుడు భార్య వెంటనే అక్కడ లోకల్ ఎస్పీకి ఫోన్ చేసి నేను వస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ ఫలానా చోటు నుంచి ఈ రోడ్లో ఉన్నా మీరు వదిలిపెట్టకపోతే మాత్రం నేను ఇప్పుడు రాత్రి వస్తా ఖమ్మంకి చెప్పి వెంటనే వదిలేసారు రేపు కేసు పెట్టుకో రేపు ఆయన అరెస్ట్ చేసి మళ్ళా దీని ప్రకారం బెయిల్ ఇచ్చేసి చట్టం ప్రకారం ఇంత అర్ధరాత్రి ఎందుకు ఎత్తుకొచ్చు వార్నింగ్ ఇస్తే ఆ కార్యకర్త వదిలేసారు ఆయన మా బీజేపీ కార్యకర్త కాదు ఆయన నిజానికి ఆయన కమ్యూనిస్ట్ కార్యకర్త కమ్యూనిస్ట్ కార్యకర్త అయినా కూడా తెలుసు కూడా అది మనవాళ్ళు అడితే ఆయన మనవడు కాదన్నా అన్నారు ఏ మనవడు అయితే కేసీఆర్ మీద ఫైట్ చేస్తున్నాయి అందుకే ఆయన విడిపించడానికి అట్లా చేసింది కరోనా టైంలో అన్న కరోనా టైం ఈ హాస్పిటల్ వాళ్ళకైతే చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా ఎంతున్నా సరే నాకు అన్న నాకు ప్రాబ్లం ఉందని చెప్తే చాలు హెల్త్ విషయంలో ఆయన ముందు నుంచి కూడా పేదలకి ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పి ప్రైవేట్ అయితే ప్రైవేట్ దానికోసం ఖర్చు పెట్టినట్టు మొత్తం ఆయన ఎంపీ ల్యాడ్స్ నిధులని మాక్సిమం దీనికి ఖర్చు పెట్టి మొత్తం కరోనా టైంలో మొత్తం ఎక్విప్మెంట్లు తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు అవన్నీ కొంత కేంద్రంలో కూడా కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సిలిండర్లు తెప్పించి చేశారు ఆయన కేవలం ప్రజల గురించి ఆలోచించేటువంటి ఇప్పుడున్న పరిస్థితులు ఏకైక నాయకుడు స్వార్థం లేకుండా ఇప్పటి కూడా అన్న మీరు చూస్తున్నారు కొద్దిగా చిన్నపాటి కార్పొరేట్ కాగానే 4 పెద్ద కొనే పరిస్థితుల్లో ఇప్పటికైనా ఆఫీస్ బండ్లు తిరుగుతున్నాడు ఈఎంఐలో తీసుకునే కార్లో తిరుగుతున్నాడు ఢిల్లీలో నాకు బండి లేదన్న ఈఎంఐలో తీసుకున్నట్టు చిన్న కారు ఉన్నాడు మీరు ఢిల్లీ పోయి మీరు ఆల్రెడీ చూసారు కదా చిన్న కార్లు తిరుగుతాడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కార్లు తిరుగుతాడు ఢిల్లీలో అటువంటి పరిస్థితి రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మార్నింగ్ న్యూస్ లో థ్యాంక్ యూ మళ్ళీ చాలా ధన్యవాదాలు